క్రీస్తునాదుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, టాడ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి తన జీవితమంతా కూడా దేవుని యొక్క వాక్య అనుసారముగా జీవించడానికి ప్రయత్నం చేశాడు. ఈ టాడ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఒక మధ్యతరగతి సామాన్యమైనటువంటి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తనకి అప్పటికే ఐదుగురు పిల్లలు. ఆ చిన్న ఉద్యోగంతో తనకొస్తున్న డబ్బులతోటి తన పిల్లలను చదివించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపున దేవునికి పేదవారికి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి తన వంతు సహాయాన్ని తాను చేస్తూ ఉన్నాడు. అయితే తన జీవితపు చమరాంకములో చివరి దశకు వచ్చిన తర్వాత తన ఐదుగురు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని దగ్గర పిలిచి ఈ విధంగా చెప్పాడు, బిడ్డలారా, నేను నా జీవితమంతా కూడా దేవునికి భయపడుతూ పేదవారికి సహాయం చేస్తూ జీవించాను. మీరు కూడా నాలాగనే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించాలని నేను కోరుతున్నాను. నా జీవితం ముగియ వస్తుంది కాబట్టి దీనిని మరిచిపోమాకండి, దేవుని ప్రేమించండి, పేదవారి పట్ల ఆదరణ కలిగి ఉండండి అని చెప్తే వాళ్ళల్లో ఒక కుమార్తె, ఆ ఐదుగురు పిల్లల్లో ఒక కుమార్తె బాగా చదువుకున్నావిడ ఈ విధంగా ఆయన మాటని వ్యతిరేకించింది. డాడీ, నీలాగా జీవించటం మాకు చేత కాదు, నీలాగా ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటా నీకొచ్చే దాంట్లో ఇంకా పేదలకు సహాయం చేయటం అది మా వల్ల కాదు, ఇంకా అది సాధ్యం కాదు. నువ్వు ఎలాగా నీకొచ్చిన దాన్ని కొద్దిని కూడా పేదలకంటూ దేవుడికంటూ నువ్వు సహాయం చేసుకుంటా కూర్చున్నావు, మాకు కావాల్సిన చదువులు మాత్రమే చెప్పించా, ఆస్తుపాస్తులు కూడబెట్టలేదు, అలా జీవించటం మాకు చేత కాదు, అది మా వల్ల కాదు. పద్దాకులు దేవుడు దేవుడు అంటాం, అదేవిధంగా పేదలకి ఉన్న దాంట్లో సహాయం చేయటం అది మా వల్ల కాదు, మా దారిని మమ్మల్ని వెళ్ళనే, నువ్వు చెప్పినట్లుగా మా జీవించడం మాకు కుదరదు అని చెప్పింది ఈ సారా స్మిత్ అనేటువంటి తన యొక్క బిడ్డలలో ఒక కుమార్తె. తండ్రి చనిపోయాడు, ఈ అమ్మాయి కూడా బాగా చదువుకుంది. చివరికి తండ్రి మరణించిన తర్వాత ఉద్యోగాల కోసం వెతకటం ప్రారంభించింది, ఉద్యోగాల వేటలో పడింది. ఒక రోజున ఒక పెద్ద కంపెనీలో, ఒక ఎంఎన్సీల మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఈ సారా స్మిత్ అనేటువంటి అమ్మాయి, టోడ్ స్మిత్ యొక్క కుమార్తె, ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. అది ఏమిటి అంటే ఆ కంపెనీ మేనేజర్గా ఉండేటువంటి ఒక పెద్ద ఉద్యోగం. ఎన్నో వందల మంది ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు, ఎన్నో వందల మంది ఆ ఉద్యోగం నాకు కావాలి నాకు కావాలి అని అప్లికేషన్ అప్లై చేశారు. ఆ యొక్క మేనేజర్ వచ్చినట్టు అప్లికేషన్స్ అన్నిటినీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా బయట ఉద్యోగం కోసం నిలబడినటువంటి వారిలో సారా స్మిత్ అనేటువంటి అమ్మాయి, సారా స్మిత్ అనేటి క్యాండిడేట్ని లోపలికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. జరిగినటువంటి సంఘటన అమెరికాలో ప్రియులారా, దేవుడు చేసిన అద్భుతాలు అనే పుస్తకంలో రాసి ఉంటుందండి ఇది. అమ్మాయి ఆశ్చర్యపోయింది, ఇంతమందిలో నన్నొక్కదాన్ని ఎందుకు పిలుస్తున్నారు. మొట్టమొదటిగా లోపలికి వెళ్ళింది, అక్కడ ఒక ప్యానల్ కూర్చొని ఉంది ఉద్యోగాన్ని ఇంటర్వ్యూ చేయటానికి, ఆ ఉద్యోగాన్ని ఇవ్వడానికి. మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఆ సారా స్మిత్తో మాట్లాడటం ప్రారంభించాడు, అమ్మా, ఈ ఉద్యోగం కావాలని కొన్ని వందల మంది దరఖాస్తు చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, కానీ ఈ ఉద్యోగం ఈ రోజున నీకు ఇస్తున్నాను నేను. కారణం ఏంటో తెలుసా, మీ నాన్న దీనికి కారణం. నేను ఒక పేదవాడిగా ఉన్నప్పుడు, చదువుకోవడానికి డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా చదివిస్తూనే నాకు కూడా చదువుకోవటానికి మీ నాన్న నాకు సహాయం చేశాడు.
ఆ నీతిమంతుని బిడ్డవి కాబట్టి నీవు, ఆ ధర్మాత్ముని బిడ్డవి కాబట్టి నీవు ఈ రోజున ఇన్ని వందల మందిలో కూడా నీకే ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నాను. నా నమ్మకం ఏమిటి అంటే నీవు కూడా నీ తండ్రి వలే నీతివంతంగా ఈ కంపెనీని ముందుకి నడిపిస్తావని నా విశ్వాసం. నీ అప్లికేషన్ చూసినప్పుడు నీ పేరు సారా స్మిత్, డాటర్ ఆఫ్ టాడ్ స్మిత్ అని చూసి, మీ గ్రామాన్ని చూసిన వెంటనే ఆహా ఈ స్త్రీ, ఈవిడ పలానా వ్యక్తి కుమార్తె అని నిర్ధారించుకొని నీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క సారా స్మిత్ తనలో తాను తన కుటుంబ సభ్యులతోటి ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. తన యొక్క సహోదరి సహోదరులతోటి, మన నాన్న చేసిందే నిజం, మన నాన్న చేసిన జీవితం, జీవించిన జీవితం నిజమైన జీవితం. ఎందుకని అంటే ప్రియులారా, సిరాకు పుత్రుడిని యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, చాలా శక్తివంతమైన మాట. ఏమిటి అంటే, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దివ్య గంధ పఠనాలు మనకి ఇదే బోధిస్తూ ఉన్నాయి, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ కూడా చెడిపోడు అనే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో పూర్వతరములను పరిశీలించి చూడండి, ప్రభువును నమ్మిన వాడు ఎవడైనా భంగపడినా, ఎవడైనా పాడైపోయాడా? దేవుని నమ్మిన వాడు ఎవడైనా పాడైపోయాడా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్మిన వానికి, దేవుని నమ్మని వానికి, దేవుని మీద ఆధారపడేటువంటి వాడికి, దేవుని మీద ఆధారపడినటువంటి వానికి ఉన్న తేడా ఏమిటి అంటే, దేవుని నమ్మని వాడు ప్రారంభములో కుందేలులాగా పరిగెడతాడండి. ఎలా పరిగెడతాడండి? కుందేలు తాబేలు కథ తెలుసు కదండి అందరికీ, యా కుందేలులాగా పరిగెడుతున్నట్లుగా మనకు కనబడతాడండి. కానీ దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు నిదానంగా వెళతాడు. అతని యొక్క గ్రోత్, అతని యొక్క అభివృద్ధి అనేటువంటిది మనకు కనపడకపోవచ్చండి. కానీ చివరి విజయం, అంతిమ విజయం దేవుని నమ్మినటువంటి వానిదే అనే సత్యం మనకి ఇదిగో ఈ యొక్క పఠనం మనకు తెలియజేస్తూ ఉంది, ఈ సందేశం మనకిస్తూ ఉంది. ప్రియులారా ఏమంటున్నాడు, పూర్వతరములను పరిశీలించి చూడు, దేవుని నమ్మిన వాడు ఎవడైనా భంగపడ్డాడా? భంగపడడు ప్రియులారా. కానీ ఆ క్షణములో, ఆ సమయంలో దేవుని నమ్మినటువంటి వాడిని చూచి మనం అనుకుంటాం, ఆ ఇతడు అన్యాయంగా అక్రమము చేయటం లేదు కదా, మోసాలు చేయటం లేదు కదా, ఎప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు కదా, ఇతరులు అభివృద్ధి లేదు అని అంటామండి, అనుకుంటాం ప్రియులారా. కానీ ప్రియులారా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఏమిటి అంటే, ఇదిగో నీ తరములో కాకపోయినా కానీ నీ పిల్లల తరానికైనా కానీ నీ నిజాయితీ ఒక ఆశీర్వాదముగా మారబోతుంది, ఒక దీవెనగా మారబోతుంది. నీ బిడ్డలకి నీ జీవితం ఒక దీవెనగా మారబోతుంది. ఇది మనకి బైబిల్ గ్రంథం నేర్పించేటువంటి సత్యం ప్రియులారా. నిరంతరము దైవభీతి కలవానిని ఎవడైనా అతడు అనాదరము చేశాడా? ఎవరైతే దైవభీతి కలిగి ఉన్నారో, దేవుని నిల ప్రేమ కలిగి ఉన్నారో, అటువంటి వారిని దేవుడు అనాదరము చేయడు, లెక్క చేయకుండా ఉండడు. అదేవిధముగా తనకు మొరపెట్టు వానిని ఎవరినైనా అతడు అనాదరము చేసినా, ప్రభువు దయా కనికరము కలవాడు, అతడు మన పాపములను మన్నించును, ఆపదల నుండి మనని కాపాడును. ఏ విధంగా ఉంటాడట దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచేటువంటి వాడు? కీర్తనల గ్రంథము 1వ కీర్తనలో చాలా చక్కగా దావీదు మహారాజు ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించేటువంటి వాడు, దేవుని అంటిపెట్టుకొని బ్రతికేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో మనకు నేర్పిస్తూ ఉన్నాడు.
అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయును, రేయింబవళ్ళు మననము చేయును. అటువంటి వారు ఏ విధంగా ఉంటారట? అతడు ఏటి ఒడ్డున నాటక సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టు వంటి వాడిలాగా దీవించబడతాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటను విజయమును పొందును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ చెడిపోడు, దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ పాడుకాడు. ఈనాడు దేవుడు మనకిచ్చినట్టు వేద గ్రంథ పఠనాలలో క్రీస్తు ప్రభువు ఒక మాట మనందరికి కూడా చెబుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, నా శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి ఎవడేని ఒక గృక్యుడు మంచినీరు వసగువాడు తన బహుమానమును పోగొట్టుకొడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శిష్యులని ఈ చిన్నవారిలో ఏ ఒక్కనికైనాను ఒక గృక్యుడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ తన బహుమానాన్ని దేవుని నుండి పొందుకుంటాడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 3 వారాల నుంచి మనము దేవుని యొక్క సేవకులు ఎలాగా ఉండాలి, దేవుని యొక్క యాజకులు ఎలాగా ఉండాలి, దేవుని యొక్క బోధకులు ఎలాగా ఉండాలి, దేవుని సేవను స్వీకరించినటువంటి వారు ఎలాగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఉదాహరణకి 11వ ఆదివారం రోజున, అంటే 2 ఆదివారాల క్రితం, మనం మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఏమిటి అది? యేసుప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని తన సేవకై పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ ఆయన అన్నాడు, ఇదిగో మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగా వసగండి అని పలికాడు. ఆ తరువాత రోగులను స్వస్థపరచండి, దేవుని యొక్క ఆత్మ మీకు తోడుగా ఉంటుంది అని వారికి శక్తినిచ్చి ఆయన తన యొక్క శిష్యులని ప్రజల మధ్యలోనికి పంపించాడు. గడచిన ఆదివారం ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరితో చెప్పాడు, ముఖ్యంగా సేవకులతో చెప్పాడు. ఏమిటి? మీరు ఎవరికి భయపడాలి? సేవకులతో అంటున్నాడు, మీరు ఎవరికి భయపడాలి? ఇదిగో శరీరమును మాత్రమే నాశనము చేసి ఆత్మను నాశనము చేయలేనటువంటి వారికి మీరు భయపడాల్సిన అవసరము లేదు. గడచిన ఆదివారం రోజున 3 సార్లు ప్రియులారా ప్రభు మీరు భయపడవలదు భయపడవలదు భయపడవలదని మనకి అభయాన్నిచ్చాడు. మరి ముఖ్యముగా సేవకులకి బోధకులకి ఆ అభయాన్నిచ్చాడు. ఇక ఈ ఆదివారం రోజున ఒక సవాలుతో కూడినటువంటి సందేశాన్ని దేవుడు మన ముందుంచుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? తన తల్లిని కానీ తండ్రిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున ఈ నవదిన పూజలలో మన విచారణ గురువు మనకిచ్చిన అంశం ఏమిటి అంటే దైవ ప్రేమ, సహోదర ప్రేమ, క్షమాపణ. క్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞలలో కొన్నిటిని, ప్రధానమైనటువంటి వాటిని వేరుకొని వాటి మీద ధ్యానం చేయాలి మనం. ఈ నవదిన పూజలలో వాటి మీద ధ్యానం చేసి మనం ఆ దివ్య బాల యేసుకి ప్రీతిపాత్రమైన ఇష్టమైనటువంటి వారిగా మనం మారాలి అని ఇదిగో మన విచారణ గురువులు మన ముందు ఈ యొక్క అంశాన్ని మన ముందు ఉంచారు. మొదటిగా ప్రియులారా, దైవ ప్రేమ. ఆ దివ్య బాల యేసు మనందరికి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నీవు నన్ను ఆరాధిస్తే నేను నిన్ను ఆదరిస్తా, నీవు నన్ను ఆరాధిస్తే నేను నిన్ను ఆదరిస్తా. ఏమిటి ఆరాధించటం అంటే? దేవుని మీద ప్రేమ కలిగి ఉండటం, దేవుని మీద ప్రేమ కలిగి ఉండటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన శ్రీ సభలో మహాకృప పునీతులలో ఒకళ్ళు పునీత పాదువాపురి అంతోని వారు.
ఆయనకి మనం ఏం పేరు పెట్టుకున్నామంటే అద్భుతాల అంతోని వారని పేరు పెట్టేసుకున్నాం. ఏం పేరు పెట్టాం? అద్భుతాల అంతోని వారని పేరు పెట్టుకున్నాం. ఎందుకని ఆయనకి అద్భుతాల అంతోని వారని పేరు పెట్టాం? ఆయన మనకిచ్చేటువంటి వరాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన మధ్యవర్తిత్వం ద్వారా దేవుని సన్నిధిలో మన కొరకే ప్రార్థన చేసి ఆయన తెచ్చే వరాలు ఆ విధంగా ఉంటాయి. ఈరోజు మనందరం ప్రశ్నించుకోవాలి, ఆయనకి అంత శక్తి ఎలాగా వచ్చింది? అన్ని అద్భుతాలు ఎలాగా చేయగలుగుతున్నాడు? నిజమే, యోహాను సువార్తలో 14, 15, 16 అధ్యాయాలలో స్వయంగా యేసుప్రభు ఏమంటాడు? నన్ను అనుసరించువాడు నా వలె అద్భుత కార్యాలు చేస్తాడు, నాకంటే అద్భుత కార్యాలు చేస్తాడు. సాధ్యమేనా? సాధ్యమే ప్రియులారా. ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరించువాడు, నన్ను ప్రేమించువాడు నా వలె అద్భుత కార్యాలు చేస్తాడు, నాకంటే కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు అని పలికారు. పునీత పాదువాపురి అంతోని వారు ఏ రీతిగా ప్రియులారా ఇన్ని గొప్ప అద్భుతాలు చేయగలుగుతున్నాడు, తీసుకురాగలుగుతున్నాడు మన కొరకై? అంటే కారణం ఒక్కటే, ఆయనకి దేవుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ కారణంగానే ప్రియులారా అంతోని వారు ఈ అద్భుతాలు చేయగలుగుతున్నాడు. ఎంతగా ఆయనకి దేవుని మీద ప్రేమ ఉందంటే ఆయన తన్మయత్వము చెంది దేవునిలో ఆ ప్రార్థనా జీవితంలో తనను తాను మరిచిపోయి వాక్యాన్ని చదువుకుంటుంటే స్వయంగా దివ్య బాలయేసే ఆ బైబిల్ గ్రంథం మీదకి వచ్చి ఆయనతో ముచ్చటించేటువంటి వాడంట. ఈ యొక్క ప్రియ సహోదరి సహోదరులారా అద్భుతాల అంతోని వారు ఒకరోజున ఒక అతిథి ఇంటిలోనికి వెళ్ళి అక్కడ ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండగా రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆ గదిలో నుంచి ఒక పెద్ద వెలుగు బయటికి వస్తుందంటండి. ఏమిటా ఈ వెలుగు అని చూడగానే చిన్న బాలయేసు అంతోని వారితో ఆడుకుంటున్నాడంటండి. ఎందుకని అంటే ఆయనకి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అంత అపారమైనటువంటిది. ప్రభునందు ప్రియులారా ఈరోజు ప్రభు ఒక్క మాట అంటున్నాడు. ఏమిటి అంటే నాకంటే మిన్నగా తన తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. అంటే తల్లిని ప్రేమించవద్దు తండ్రిని ప్రేమించవద్దు అంటలేదండి. స్వయముగా యేసు ప్రభువే సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన తల్లి మీద అపారమైన ప్రేమను చూపించాడు. అదేవిధంగా ఆ యేసు ప్రభువే మనకి 10 ఆజ్ఞలను 4వ ఆజ్ఞని తల్లిని ప్రేమించు నీ తండ్రిని ప్రేమించమని ఆజ్ఞలు ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరి ఏమిటి అంటే ప్రియులారా తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, గౌరవించాలి, కానీ దానికంటే ఎక్కువగా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఈ రోజున మనందరము కూడా ఆ ప్రభువుని వేడుకుందాం. ఈ పరిశుద్ధ బలి పూజలో దేవా మేము కూడా నీవు ఏ విధంగా మమ్మల్ని అంటున్నావో అడుగుతున్నావో నీవు నన్ను ఆరాధిస్తే నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని పలుకుతున్నావో ఈనాటి పట్టణంలో ఇదిగో నన్ను ప్రేమిస్తే నేను వాడికి తోడుగా ఉంటాను, ఆ వ్యక్తికి తోడుగా ఉంటానని పలికావు. ప్రభు మాకందరికీ ఆ శక్తినివ్వయ్యా. లోకపు పోకడల వెంట లోకాన్ని ప్రేమించకుండా లోకపు సంపదల వెంట, అవి కావాలి మనకు కాదంటలేదండి, కానీ దేవుని తర్వాత ఏదైనా కానీ వాటి వెంట పరిగెట్టకుండా నీ వెంట పరిగెట్టే బిడ్డగా, నిన్ను ప్రేమించే బిడ్డగా కావలసిన శక్తిని మాకు దయచే ప్రభువా. నీవు మాకుంటే మాకు సమస్తము కూడా ఉన్నట్లే, నీవు మాకు సమస్తాన్ని అనుగ్రహించేటువంటి వాడవు. ఓ తిని దివ్య బాల యేసువా, నిన్ను ప్రేమించి నీ అడుగుజాడల్లో జీవించి నీకోసమై మా జీవితాలని అర్పించుకోవటానికి కావలసిన శక్తిని అనుగ్రహాన్ని నీ ప్రేమని పరులకు సహాయములో చూపించేటువంటి నిరూపించే శక్తిని అనుగ్రహాన్ని మాకు దయచేయి తండ్రి అని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈనాడు నీ బిడ్డలని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో వారు ఉంచినటువంటి ప్రతి విన్నపాన్ని దీవించమని, వారికి కావాల్సిన వరాలను అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.